హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకైతే రోజు అయితే శుభవార్త రావడం జరిగింది రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చారు మీకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలలో జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే చెప్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఈ అయితే లైక్ అయితే చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే రైతు భరోసా పెట్టుబడి సహాయం ఆలస్యం అయితే ఆందోళన చెందుతున్నారు అలాగే చా చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదు కదా వాళ్ళు కూడా చాలా అయితే ఆందోళన చెందుతున్నారు సో ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనం రైతు భరోసాకు సంబంధించి అలాగే రుణమాఫీకి సంబంధించి మనకైతే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్నైతే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ మనకి పూర్తి సమాచారం అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే పంద్ర ఆగస్టులోపు అయితే రెండు లక్షల రుణమాఫీ అని అయితే చెప్తున్నారు అంటే మనకి ప్రస్తుతం అయితే లక్షన్నర వరకు అయితే రుణమాఫీ అయితే అయిపోయింది మనకి లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే పంద్ర ఆగస్ట్ అంటే ఆగస్టు పదిహేను లోపు వరకు అంటే వచ్చే వారంలో అయితే మనకి ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షల వరకు ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ అయితే అవుతుంది ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు మూడు లక్షలు ఉంది మాకు నాలుగు లక్షలు ఉంది అని వాళ్ళకు కూడా మనకి మీకు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నా కూడా మనకి రెండు లక్షల లోపు వరకు అయితే అంటే మీకు నాలుగు లక్షలు ఉన్నా కానీ రెండు లక్షలు ఐదు ఉన్నా రెండు అయితే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే రెండు లక్షలైతే రుణమాఫీ అయితే అవుతుంది ఇక్కడ చూసుకుంటే మనం మూడో విడతలో అయితే ఆరు లక్షల మందికి అయితే ఆరు వేల అయితే మాఫీ చేస్తున్నారు అంటే మనకి రెండు లక్షల వరకు ఉన్న రైతులైతే ఇంకా ఆరు లక్షల మంది అయితే ఉన్నారు అలాగే రైతు భరోసా సంబంధించి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇచ్చింది రైతు భరోసాపై అభిప్రాయాలైతే సేకరణ చేస్తున్నాం అందుబాటులో ఎరువులు రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్తున్నారు అంటే మనకి ప్రస్తుతం రైతు భరోసాకి సంబంధించి ఇంతకుముందు అయితే ఎలాంటి లిమిట్ లేకుండా ఇరవై ముప్పై నలభై వంద ఎకరాలు ఉన్న రైతులకి అలాగే రోడ్లు గుట్టలు కూడా రైతు భరోసా పథకం అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు వచ్చాయి కదా సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మనం రైతుల దగ్గర నుంచే సమాచారం అయితే తీసుకుంటుంది అంటే అభిప్రాయం అయితే సేకరిస్తుంది ఎందుకంటే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా పథకం అమలు చేయాలి సో వీళ్ళకి మాత్రమే అంటే నిజమైన రైతులని గుర్తించి వాళ్ళకు మాత్రం రైతు భరోసా పథకం కొంచెం ఎక్కువ చేసి ఇవ్వాలి అనేది ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఇంతకుముందున్న ఐదు వేల రూపాయలని కాస్త ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చేసి మనకి ప్రభుత్వం అయితే అమలు చేయాలని అయితే చూస్తుంది దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో పందా లోపు అయితే రెండు లక్షల రుణమాఫీ సో వైరా సభలో అయితే అనౌన్స్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మనకి వైరా సభలో మనకి రెండు లక్షల రుణమాఫీ ఈ రుణమాఫీ అయితే ఆరు లక్షల మంది రైతులైతే సో ఆరు లక్షల మంది రైతులకైతే బెనిఫిట్ అయితే జరగబోతుంది అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళైతే రైతులు ప్రస్తుతం అయితే చాలామంది ఆందోళన చెందుతున్నారు కదా రైతు భరోసా పథకం ఇంకా రాలేదు అలాగే మాకు రుణమాఫీ కూడా ఇంకా అవ్వలేదు మాకు అవుతుందా లేదని అయితే చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు సో వాళ్ళు కూడా ఎలాంటి ఆందోళన చెందాల చెందొద్దు అయితే చెప్తున్నారు సో వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందొద్దు మీకు తొందరలో అంటే ఆగస్టు పదిహేను లోపు మీకు రెండో మూడో విడత రుణమాఫీ అయితే ఆరు లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే రైతు భరోసా కూడా ప్రజల నుంచి అయితే అభిప్రాయం సేకరిస్తున్నారు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పది ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పది ఎకరాలంటే మనకి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే మీ ఖాతాలలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి మనకి రైతు భరోసా పథకం అమలు చేసే ప్రక్రియ అయితే కనిపిస్తుంది అలాగే ఈ నెల నుంచి మనకి ఆసరా పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే పెంచుతుంది మనకి ఇంతకుముందు రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని మనకి ఈసారి నుంచి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో మనకైతే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క స్కీమ్ని అంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని మనకి ఈ నెల నుంచి అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన క్లియర్గా ఇచ్చారు రెండు లక్షల వరకు రుణమాఫీ పంద్ర ఆగస్టునే చివరి విడత అంటే ఈ మూడో విడత తర్వాత మనకైతే ఇంకా ఎలాంటి రుణమాఫీ ఉండదు మనకి రైతు భరోసా పథకం అయితే ఇంకా తొందరలో అయితే అవుతుంది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకి ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో మనకి ఈ రెండు మూడు రోజులలో మనకైతే మొదటి విడత అంటే ఎకరం నుంచి మూడు ఎకరాల లోపు రైతులకైతే ఈ మధ్యలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కూడా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకం అమలు చేస్తే బాగుంటుంది నిజమైన రైతులను అలాగే కౌలు రైతులను ఎలా గుర్తించి ఇస్తే బాగుంటుంది అనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు పంద్రా ఆగస్టును రెండో విడత చివరి రుణమాఫీ సో రెండు లక్షల వరకు రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఇదైతే స్పష్టమైతే చేశారు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకైతే మూడో విడత అయితే పదిహేనో తారీఖునైతే అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్